అందరికీ నమస్కారం అండి, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 5 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి, ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 5, 2024 వారం గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సూర్యోదయము ఉదయము 5:58 సూర్యాస్త సమయము 6:20 చంద్రోదయము 7:29 చంద్రాస్త సమయము 7:40 ఈ రోజున తిథి విదియ సెప్టెంబర్ 5 12:21 వరకు విదియా తిథి ఉంటుందండి. తదుపరి తదియా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో తెలుసుకుందాము. నక్షత్రము ఉత్తర పాల్గొని సెప్టెంబర్ 5 ఉదయం 6:14 వరకు ఉత్తర పాల్గొనినే ఉంటుందండి. తదుపరి హస్త నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున యోగం శుభ. సెప్టెంబర్ 5 రాత్రి 9:08 వరకు శుభ ఉంటుందండి. తదుపరి శుక్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం కౌలవ. సెప్టెంబర్ 5 12:21 వరకు కౌలవ ఉంటుంది. తదుపరి తైతుల. సెప్టెంబర్ 6 రాత్రి 1:41 వరకు తైతుల ఉంటుంది. తదుపరి గరిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము ఉదయం 3:45 నుంచి సాయంత్రము 5:34 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:03 నుంచి ఉదయం 10:52 వరకు. మరలా మధ్యాహ్నం 2:57 నుంచి మధ్యాహ్నం 3:47 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:38 నుంచి మధ్యాహ్నం 3:10 వరకు. గుళిక కాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:42 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:30 నుంచి ఉదయం 5:17 వరకు. అమృతకాలము రాత్రి 2:37 నుంచి రాత్రి తెల్లవారుజామున 4:26 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:41 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇవండి ఈరోజు ఉన్నటువంటి శుభ సమయములు. ఈరోజు పండుగలు కానీ విశిష్టతలు కానీ చూసుకున్నట్లయితే, ఈ రోజున ఉపాధ్యాయుల దినోత్సవం అండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, వరాహ జయంతి, కలికి జయంతి, బలరామ జయంతి. ఇప్పుడు పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదైనా అనే విషయం గురించి తెలుసుకుందాము. పంచాంగం ప్రకారం అయితే ఈరోజు చాలా మంచి రోజు అండి. అన్నప్రాసం చేసుకోవటానికి, పిల్లల్ని చిన్నపిల్లల్ని ఉయ్యాల్లో వేసుకోవటానికి, సీమంతం చేయడానికి, అద్దెయిల్లు మారటానికి, వ్యాపార వ్యవసాయ పనులకు, వాహనం కొనుగోలుకు, రిజిస్ట్రేషన్ పనులకు, పెళ్లి చూపులకు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. సో చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియచేసేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. సర్వేజన సుఖినోభవంతు. స్వస్తి.